నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శుంకర శివప్రసన్న, రాష్ట్ర ఐఆర్ఎ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, జిల్లా చేనేత చౌడి అధికారి కె పెద్దిరాజు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ఆర్థిక సహాయాన్ని జమ చేసిన అనంతరం ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 2676 చేనేత కుటుంబాలకు 6.42 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. కూడా 2500, 2700, 2600 అట్లా ఇవ్వటం జరుగుతుంది. వారి వారి యొక్క మరి వెసులుబాటు కండిషన్స్ బట్టి ఇంకా ఎవరైనా ఉంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా ఎవరైనా మిగిలిపోతే తక్షణం అధికారులను సంప్రదించండి. ఎవరికైనా ఏదైనా కారణం వల్ల మాకు అందలేదు, మాకు ఇంకా దాని ప్రాసెస్ కాలేదంటే మాత్రం ఎవరు కంగారు పడద్దు, అందరికీ ఇప్పించడం జరుగుతుంది. అలా యూనిట్ కాస్టులు చూసుకున్నట్లయితే 10382 యూనిట్ కాస్టుల కింద 25 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా నేతన్నలకు అందించడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మరి అమ్మ ఒడి కార్యక్రమంలో కానీ అదేవిధంగా అందరికీ చాలామందికి ఇల్లు లేని పరిస్థితి, ఇప్పుడు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కట్టుకునే విధంగా సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం వచ్చినా సరే అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు పెన్షన్స్ కానీ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి నేతన్నలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మీరు అందరూ ఆర్థిక భరోసాను అందించుకుని తప్పకుండా మీ కుటుంబాలు మీరు ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటాం. కొన్ని సమస్యలు మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి నేతన్నలు కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. ఎగ్జిబిషన్స్ గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది, తొందరలోనే ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని. అలాగే ప్రభుత్వాన్ని న్యాయమైన కోరిక, నిజంగా న్యాయమైన కోరిక ఏంటంటే రిబేట్ ఇప్పించడం. ఎందుకంటే కరోనా 2 సంవత్సరాల్లో అందరి దగ్గర స్టాక్ ఉండిపోవడం జరిగింది, చాలా ఇబ్బంది పడిన పరిస్థితిలో కూడా నేతన్నలు ఉన్నారు. ఈ దృష్టికి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. తొందరలోనే దీనికి సంబంధించి కొంత వెసులుబాటు కూడా ఏర్పాటు చేయడానికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అధికార స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో కూడా మేము కూడా అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తున్నాం. కాబట్టి ఈ నేతన్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం విడుదల చేసిన సందర్భంగా మా నేతన్నలకి, మా అక్క చెల్లెలమ్మ అందరికీ, కుటుంబాలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.